మూడు రాజధానులు తీసుకొచ్చాం. మొన్న కోర్టులో వచ్చింది, నేను మూడు రాజధానులు విత్డ్రా చేసుకుంటాను, విత్డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా మూడు రాజధానులు మళ్ళా ఓపెన్ చేస్తానండి. ఏమన్నా పిచ్చి తుగ్లక్ కనాలా? ఆయన ఒకసారే మార్చాడు ఆ తుగ్లక్ గారు. ఈ తుగ్లక్ మాత్రం రోజు మారుస్తున్నాడు మన భవిష్యత్తుని. మన ఏం చెప్పాలి? ఇలాంటివన్నీ చేసి నిన్న పోతే ఆంక్షలు పెట్టారు కోర్టు కూడా. వాళ్ళు ప్రభుత్వాల గురించి మాట్లాడకూడదని మైకులు వాడకూడదని, పాపం రాజకీయ నాయకులు మైకులు పెట్టుకుంటున్నాం. మనకందరికి వాట్సాప్ ఉంది. అలాంటిది కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్కు కట్టుబడి వాళ్ళు మొత్తం పాదయాత్ర చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూడా విమర్శించకుండా వాళ్ళ సమస్యని చెప్పుకుంటూ పాదయాత్ర చేశారు. ఈరోజు నెల్లూరుకి వెళ్తే అక్కడ ఒక పెద్ద మహా మనగాడు ఉంటున్నాడు, ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేని చూస్తే అప్పట్లోనే సారావంతా దొంగసారా వ్యాపారాలు చేసి ఎలక్షన్లో అవన్నీ కేసులు కూడా ఉన్నాయి, పోనీ అని నేను వదిలేసా. నిన్న ఆయన అక్కడికి పోతే వెళ్ళి ఎక్కడ చిన్న కళ్యాణ మండపం ఇవ్వకుండా, భోజనం కూడా తినడానికి ప్లేస్ ఇవ్వకుండా, అమానుషంగా రోడ్డు మీద ఆడబిడ్డలు భోంచేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మనందరికి సిగ్గు అనిపించలేదా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించలేదా మనకు? ఏంటి వాళ్ళు చేసిన తప్పు? రాజధానికి భూమి ఇవ్వడమే తప్ప, త్యాగం చేయడమే తప్ప, త్యాగానికి విలువలేదా? ఈ జగన్మోహన్ రెడ్డి భూమి ఇస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు భూమి ఇస్తారా? అలాంటి వాళ్ళు భూమిస్తే కావాలని చెప్పి చేసి ఈరోజు వాళ్ళని వెంటాడి వెంటాడి హింసిస్తున్నారంటే చాలా బాధాకరం. ధర్మం జయిస్తుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటున్నానంటే వాళ్ళు స్టార్ట్ చేసిన కార్యక్రమం కూడా న్యాయస్థానం అంటూ దేవస్థానం. నిన్న మనవాళ్ళు ముస్లిం సోదరులు కొంతమంది, క్రిస్టియన్ సోదరులు కొంతమంది మత పెద్దలు పోయారు. సంఘీయ భావాన్ని తెలియజేయడానికి పోతే వాళ్ళపైన కూడా దాడి చేస్తారా ఈ పోలీసులు? వాళ్ళు రానియకుండా చేస్తారా? అంటే ఎవరిని రానియకుండా అడ్డుకుంటారా మీరు? ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ఎన్ని మాట్లాడారు తమ్ముళ్ళు? నేను ఎవ్రీ మండే సోమవారం పోలవరంగా మార్చుకున్నప్పట్లో 72% పనులు పూర్తి చేశా. ప్రతి వారం ఎంత పని చేశామని చెప్పా. ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు, ఒకటి పోలవరం, రెండు అమరావతి. అమరావతి వస్తే మన యువత బయటపోయే పని లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. మనకంటూ ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని హైదరాబాద్తో సమానంగా ఉండాలని నేను ఆ రోజు కళ్ళగన్నాను. కళ్ళగన్నమే నా తప్ప నాకైతే అర్థం కావడం. అలాంటి రాజధానికి శ్రీకారం చుట్టారు. కొంతమంది తెలుసో తెలియకో వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడితే వాడు కూడా మాట్లాడారు గ్రాఫిక్స్ అని. హైదరాబాద్ పోయారా మీరందరూ? చూశారా లేదా? ఎయిర్పోర్ట్ చూశారా లేదా? చూసి జైలుపైకి కదండి. ఓకే, అవి గ్రాఫిక్స్ అండి. ఈరోజు హైదరాబాద్ మీరు సైబరాబాద్ చూస్తే న్యూయార్క్ మరిగా లేదా? మీకు ఏ సిటీకి దీటుగా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎవరు శ్రీకారం చుట్టారు? అదే ఇక్కడ చెయ్యాలనుకుంటే గ్రాఫిక్స్ అనే మాటలు చెప్పే కొన్ని మీరు కూడా కొంతమంది నమ్మేసి, మీరు కాదు నమ్మారు ఈ రాష్ట్రంలో ప్రజలు. నేను ఫ్రాంక్గా కూడా మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకేం కావాలన్నా, నాకు రివార్డులు కావాలా, అవార్డులు కావాలా, మళ్ళా ముఖ్యమంత్రి పదవి కావాలా, నాకేం అవసరంలా. గౌరవంగా బ్రతకాలనుకున్నాను. 40 ఏళ్ళుగా నా మీద వేరెత్తి చూపనివ్వకుండా బ్రతికారు తప్ప ఎవడు ఏమి చేయలేకపోయారంటే అది నా యొక్క విశ్వసనీయత. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి స్టైల్ ఒక రకం ఉంటుంది. చంద్రబాబు అవసరమైతే జుట్టు కట్టుకుంటాడు, దొరకపోతే కాళ్ళు కట్టుకుంటాడు. కాబట్టి నన్ను కూడా పట్టుకోమని నేను ఎందుకు పట్టుకుంటాను? ఇప్పుడు ఎన్టీవీ టీవీ 9 ఈటీవీ సాక్షి అన్ని ఒకటే నిలిచి చూపుతున్నాయా?
ఎవడ ఎజెండా వాళ్ళకు ఉంటది, ఎవరు ప్రమోషన్ చేసే విధానం వాళ్ళకు ఉంటది. మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఏమవుతుంది, అక్కడికి వెళ్తే ఏమవుతుంది, అధికారులందరూ ఆయన వెనకాల పడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగితే మిగిలిన పనులన్నీ వదిలేసి ఈయన వెనకాలు ఈయన సెక్యూరిటీ పోలీసులు ఇదే పని ఉంటుంది కదా. అక్కడ మా శాసనసభ్యులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు. అధికారులు ఎక్స్ట్రా అధికారులు పంపించారు. ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ చేస్తున్నట్టు వెళ్తాడు. అక్కడ ఒక వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తక్షణ సౌకర్యాలు అందించి అక్కడ అన్ని కూడా కుదుడు పడినాకి వెళ్ళి పరామర్శించడము పలకరించడము ఏర్పాట్లు ఎలా జరిగింది ఏంటి కనుక్కుంటాం ఇవన్నీ చేస్తాం. ఎంత రొటీన్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి వెళ్తే సంవత్సరం పరిష్కారం అయిపోతాయా? చంద్రబాబు నాయుడు కంటే పబ్లిసిటీ పిచ్చి అడిగి అడిగి ఏది దొరికినా కూడా పబ్లిసిటీనే. ఏది పబ్లిసిటీ చేసుకోవాలి, ఏది పబ్లిసిటీ చేసుకోకూడదు అక్కడ తెలవ సాదు. అడిగి టీవీ కెమెరాలు కనబడితే పబ్లిసిటీ. భార్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేశాడు. అట్ట ఎవడన్నా చేసుకుంటాడు ఈ ప్రపంచంలో? అన్న దానికి అన్నట్టు సృష్టించి అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటున్నాడు కదా. పబ్లిసిటీ కావాలి, సింపతి కావాలి, ఓట్లు కావాలి. మాకు ఓట్లు అవసరంలా, సింపతి అవసరంలా, పబ్లిసిటీ అవసరంలా. అక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి కార్యక్రమం తక్షణ రిలీఫ్ కావాలి ముఖ్యమంత్రి గారు. అయినాక కడప జిల్లాలో ఎవరిదమ్మా 10కి 10 సీట్లు మమ్మల్ని గెలిపించారు. అన్ని జెడ్పీటీసీలు సర్పంచులు మొత్తం మమ్మల్ని గెలిపించారు. ఆ కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి డబ్బులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు జేబులో నుంచి డబ్బులు కానీ ఇస్తారా? ప్రభుత్వ డబ్బులే. అక్కడ తక్షణ అధికారులను పంపించి శాసనసభ్యులను పెట్టి మంత్రులను పెట్టి ఎందుకు? చంద్రబాబు నాయుడు బతికిన ఒకటే సచిన ఒకటే పబ్లిసిటీ పిచ్చి. ఇంకా పరాకాష్ఠ ఏంటంటే భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆవిడని కూడా అల్లరి అల్లరి చేసినటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మీరు కూడా మాట్లాడితే సమాజం ఇప్పుడు మేమేమి షూటింగ్ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీరు థియేటర్ ఎంత రెడీగా ఉందంటే బోయపాటి శ్రీను రాజమౌళినో తీసుకెళ్ళి మీరు రెడీగా కెమెరాలు పెట్టుకోండి, నేను మీరు యాక్షన్ అనగా నేను మొదలెడతానప్పుడు మీరు గేట్ ఎత్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా షూటింగ్ పెట్టలా. అటువంటి నృత్య పని చేస్తున్న నృత్యగాడు పుష్కరాల్లో గేట్లు మూసేసి బోయపాటి శ్రీను పెట్టి కెమెరాలు పెట్టి యాక్షన్ అని చెప్పి గేట్లు ఓపెన్ చేసి 32 మంది చంపిన ఇతను ఏం చేయాలి? గురేయాలా? జ్యుడిషియల్ విచారణ కనుక కింద పడే తొక్కి చంపాలా? అది ఒక 2-3 టీఎంసీలు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంకులోకి 32 టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవడు ఆపుతాడు నీళ్లు? ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని? 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ వచ్చింది. ఎంత ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత? 2 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజ్లోకి 5 గేట్లు ఉన్నటువంటి బ్యారేజ్లోకి 32 టీఎంసీలు వాటర్ వస్తే 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ ఏ రకంగా పంపిస్తారు? 32 టీఎంసీలు వాటర్ అంటే కృష్ణా బ్యారేజ్కి 74 గేట్లు ఉంటే 2 రోజులు వస్తాయి 32 టీఎంసీలు వాటర్. 74 గేట్లు ఎత్తితే 32 టీఎంసీలు వాటర్ 48 గంటలు వెళ్తాయి. 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ 5 గేట్లోంచి ఏ రకంగా వెళ్ళిపోతాయి? ఏడు మానవ తప్పితం పైనుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా? ఎన్ని గంటల్లో వచ్చినాయి? ఎన్ని గంటల్లో లెగిసిపోయింది? రాత్రి 12 మొదలెడితే పొద్దున్న 6 డ్యామ్ కొట్టుకుపోయింది. సిగ్గు సరం లేదు, వయసు వచ్చింది, బుద్ధిరాలా? చంద్రబాబు నాయుడు ఎంత లోఫర్ అంటే ఇది ఒక్కటేనమ్మా. రాజకీయ అవసరాల కోసం ఏమి అన్నటువంటి అసెంబ్లీలో ఏమి మాట్లాడినటువంటి అతని భార్యను తీసుకొచ్చి అల్లరి అల్లరి చేసేసి ఆగమాగం చేసేసి ఆవిడని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి నా మిస్సెస్ని అవమానించారు. నేను అసెంబ్లీకి వస్తానని చెప్పాను ముఖ్యమంత్రిగా, నాకు ఓటేమని చెప్పి అడుగుతున్నాడంటే భార్యను అల్లరి చేసుకున్నటువంటి పచ్చి రాజకీయ వ్యభిచారి. అటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు అనేవాడు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క, దృష్టిలో సత్యనారాయణ గారి లెక్క, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో బతుకున్నట్టు. కాబట్టి ఈ సత్యనటువంటి చంద్రబాబు గురించి ఎంత తప్పు తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు చిల్లర గారు, ఆ కొడుకు పొప్పుగాడు అంతకన్నా చిల్లర గారు. ఓ 10 మందిని మా ఇంటికి పంపిస్తే పొలాలని డౌన్ డౌన్ కబడ్ గారు అంటే పరిటాల రాయి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, బొత్తు చెబుతారు. ఈయన అంతే కదా మేము క్షమాపణ చెబుతాం. ఆడ ఆవిడ గురించి ఆడ అల్లరి చేసుకుంటాను, నేను క్షమాపణ చెప్పడం ఏంటండి?
చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అలర్ చేసుకుంటున్నాడు. ఏదో అన్నారు మేమేం అనలేదని చెప్పాం, ఏమన్నామో బాబు చెప్పరా అని చెప్పాం. అది చెప్పట్లా, ఆడు చెప్పట్లే ఏమన్నామో. అతని భార్యను అతలర్ చేసుకుంటాడు, నేను క్షమాపణ చేయటం. అంటే ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీలో లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ. ఎన్టీ రావు గారి కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాను. నా సెక్యూరిటీ ఏకముక్కు ఇప్పుడు తీసేస్తా, చంద్రబాబు గారిని బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనని చూసుకోమంటున్నా. ఒకే ఒక తన్ను నేను తీసేస్తా, నాకు అసలు ఏ సెక్యూరిటీ అసలు ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ. దమ్ముంటే బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి. ఎందుకు ఈ తొల్లు కాబట్టి రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి అది ఇవ్వడం, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ ముఖ్యమంత్రి గారికి కూడా లేదు, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ లో బతుకుతున్నటువంటి వ్యక్తి అవడం ఈడే కదా. ఈడు సెక్యూరిటీ గురించి మార్చడం ఏంటి? దేనికి సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరించేశాడు, నగరాలు నిర్మించేశాడు, చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు. మరి ఈ యాదవ్కి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమను? నేను వంశ 5 నిమిషాలు తీసేద్దాం రమ్మను. ఒకే ఒక దెబ్బ పనికి మన సొల్లుగాడు, ఆ సొల్లుగాడు మాటలు మీరు బాలకృష్ణ కుటుంబం శిష్యులే కదా, ఎందుకు కంట్రోల్ చేయట్లేదు నువ్వు అని చెప్పేసి జూనియర్ ఇండియా చంద్రబాబు శిష్యులు చంద్రబాబు నమ్మల పూర్తులు చేస్తున్నారు, వాళ్ళందరూ కంట్రోల్ చేశాడు. నేను వంశీ అంటే ఆయన శిష్యులు, ఎన్టీఆర్ శిష్యులు. మరి మా స్పీకర్ మరి రోజమ్మ శిష్యులు ఎన్టీఆర్ శిష్యులేనా? ఈడు శిష్యులే కదా, ఈయన అమ్మన పూతులు తిడుతున్నారు కదా, మరి ఈడెందుకు చేయట్లే? నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులు, పోయిన ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడో లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో చాలా మంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా. చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైట్లు పుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవని. తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు? ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా? అమ్మనా కూతులు తిడుతున్నాడు కదా, మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లా? ఈ వరల రామయ్యకి, చంద్రబాబు నాయుడికి, ఈ పొప్పు నాయుడు గారికి, తుప్పు నాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్ర పని చేయడం మానేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగుడు అనమాట, ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకోకలాగా పడటం, గేరటం, కొరకటం, సంబంధం లేని వాళ్ళు కూడా తీయడం, తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం, విభేదాలు వచ్చినాయి, బయటకు వచ్చేసాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం, ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాక్కొద్దామని కనుక ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకంటాం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మన పూతులు తిడుతున్నారు కదా, ఆడే తిట్టించుకుంటున్నాడా? ఏం ఆదేశాలు ఇవ్వకుండా వరలరావు పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవడం, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చినట్టు ఉన్నాడు, ఎక్కడ గెలవాలా? ఇప్పుడు వరలరావు స్టేట్మెంట్లు కూడా నేనే సమాధానం చెప్పాలంటే ఎక్కడ తమ్ముడు? సార్ నందమూరి కుటుంబం ఏదైతే ప్రశ్నలు పెట్టారు, మహిళలు ఇట్లా తీసుకురావద్దు, అలాగే ఒక హెచ్చరిక లాగా ఇచ్చేసారు, దాన్ని ఎలా చేశారు? యావత్ కుటుంబం అమ్మగారి కుటుంబం, నందమూరి తారక రామారావు కుటుంబం అంటే అందరికి గౌరవం ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవం ఉంటుంది. ఎవరికడ ఎవరిని గౌరవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారో మాకు తెలియదు, అందరికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో పదవులు ఆశించులా, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా డబ్బులు ఆశించులా, డెఫినెట్గా ఎన్టీఆర్కి విలువలు పెంచేదంటే వాళ్ళంతా కూడా ప్రవర్తించారు. ఎప్పుడు కూడా ఆ కుటుంబం వల్ల ఆయనకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారంటే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు
ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ నాశనం అయిపోద్ది, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి వాళ్ళని నమ్మించగలిగాడు. ఎన్టీ రావు కూతుర్ని కొడుకుని ఆయన మన సంతానాన్ని ఎన్టీ రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ నాశనం అయిపోతాడు, ఆయన ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం నాశనం అయిపోతుందని వాళ్ళని నమ్మించగలిగాడు. వాళ్ళని నమ్మించి ఇతను వైపు తిప్పుకుని ఆయనకు ఆపోజిట్ గా మాట్లాడించగలిగాడు. అటువంటి కుటుంబం తండ్రికి అటువంటి ఆకాశవాణి తెస్తున్నటువంటి ఎన్టీ రావుకి వ్యతిరేకంగా ఈ పాకిస్తాన్ కోసం పనిచేసిన కుటుంబం అది నా పోటీలో వంశీలాంటి అన్నపా మీరు చెప్తే వచ్చి మాట్లాడితే దాంతో ఆశ్చర్యం నాకైతే జాలేసు. అంటే బొరి కసాయాన్ని నమ్ముద్ది, అది నరికినా దాన్ని మటన్ వండు తిన్నా కూర వండు తిన్నా కూడా దాన్ని అని నమ్ముద్ది కషాయాన్ని. అట్లాగే పాపం ఎన్ని సార్లు మోసపోయినా ఎన్ని సార్లు నష్టపోయినా ఈ కషాయాన్ని చంద్రబాబు గారు అంటే కదా నమ్ముతారు కాబట్టి వాళ్ళు అందుకన్నా గొప్పగా మాట్లాడతారైతే నేను అనుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ట్రాప్ చేయగలడు, ఏదైనా చేయగలడు, మోసం చేయగలడు, ఒక్కడిని తప్పించి.